ఏపీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది ఈ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉందని అవినీతి నిరోధక శాఖ విచారణలో వెల్లడైంది ఏపీ సచివాలయంలోని కొందరి ఉద్యోగుల పాత్రను ఏసీబీ గుర్తించినట్లు సమాచారం ఈ కుంభకోణంలో సుమారు నూట పదిహేడు కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని ఏసీబీ అధికారులు గతంలోనే గుర్తించారు దీనికి సంబంధించి గత ఏడాది సెప్టెంబర్లో ఈ కేసు నమోదైంది మరికొందరి పాత్ర ఉన్నట్లు తాజాగా వెల్లడైంది నుంచి సేకరించిన సమాచారంతో నిధులు స్వాహా చేసినట్లు అధికారులు వెల్లడించారు ఈ స్కామ్ లో ప్రజా ప్రతినిధులు పిఏలు అనుచరుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు సమాచారం ఈ వ్యవహారంలో సుమారు యాభై మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు స్కామ్ కు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర నాడి తెలుసుకుందాం రాఘవేంద్ర గాయత్రి ఏపీ సీఎంఆర్ఎఫ్లో భారీ ఎత్తున నిధులు గల్లంతాయనేసి కూడా పక్కదారి పట్టాయనేసి కూడా ఒక పక్కన ఏసీబీ కూడా ఏసీబీకి ఫిర్యాదు అనడంతో ఏసీబీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది దాదాపు నూట పదిహేడు కోట్లకు సంబంధించి కూడా నిధులు కూడా పక్కదారి పట్టినట్లు కూడా గుర్తించారు ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది అసలు సిఎంఆర్ఎఫ్కి సంబంధించి నిధులైతేనేమి ప్రతి ఒక్కటి కూడా ప్రజాప్రతినిధుల రెఫరెన్స్ లెటర్ల మీదే పోతాయి వారికి సంబంధించిన అనుచరులైతేనేమి వారి వ్యక్తిగత కార్యదర్శులైతేనేమి పిఏల ద్వారానే ఇవన్నీ జరిగాయి అనేసి ఒక పక్కన ఏసీబీ కూడా దాదాపు నిన్నటి వరకు కూడా యాభై మందిని విచారించడం జరిగింది ఒక పక్కన సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో పనిచేసే నలుగురిని అదుపులో తీసుకొని వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సుబ్రహ్మణ్యం అయితేనేమి రమేష్ మరియు తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మల్లికార్జున ధనరాజుని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది వీరందరినీ విచారించడం మీద అసలు ఎవరెవరికి కూడా దీంట్లో పాత్ర ఉంది అనేసి కూడా గత సంవత్సరం నుంచి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టడం జరిగింది మరో పక్కన ఒక పక్కన బ్యాంకులకు సంబంధించి చెక్కులు రావడం అయితేనేమి ఈ చెక్కులు ఎవరి పేరు మీద వచ్చాయి వారికి సంబంధించి ఆధార్ కార్డులు కూడా పూర్తిగా కూడా తీసుకోవడం జరుగుతుంది అసలు సీఎంఆర్ఎఫ్కి చాలా వరకు కూడా పేద ప్రజల కోసము వారికి ఆరోగ్య సమస్యలు అయితే వాడి పరిస్థితిని బట్టి కూడా సీఎం కి అప్లై చేసుకుంటే అది కూడా ఒక పక్కన ఎమ్మెల్యేలు అయితేనే ప్రజాప్రతినిధుల లెటర్ల ఆధారంగానే అప్లై చేసుకోవడం జరుగుతుంది ఆ అప్లై చేసుకున్న లెటర్లను కూడా వారి ద్వారా కూడా సీఎంఆర్ఎఫ్కి పంపించడం జరుగుతుందా అక్కడ వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం మీద వారి అకౌంట్లో అయితేనేమి వారికి చెక్కుల రూపేనా లేకుంటే బ్యాంక్ అకౌంట్లకు కూడా డైరెక్ట్గా కూడా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాకపోతే ఈ చెక్కులు పూర్తిగా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు కూడా ఎక్కువ అవకతవకలు జరిగాయనేసి కూడా ఒక పక్కన ఏసీబీ కూడా నిర్ధారించడం జరుగుతుంది దీంట్లో పూర్తిగా విచారించడం ఇప్పటి ఇప్పటివరకు కూడా యాభై మంది వరకు అయితే వివరాలు సేకరించారు పేద ప్రజలు ఎ హాస్పిటల్లో ఎక్కువ చికిత్స తీసుకున్నారో వారు ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారికి సంబంధించి వివరాలు పూర్తిగా సేకరించి వారి డేటాని కూడా పూర్తిగా తీసుకున్నాకే వారి పేర్ల పేర్ల మీదే ఇవన్నీ కూడా తీసుకోవడం చెక్కులు తీసుకోవడం కూడా జరిగింది ఇప్పటి వరకు ఒక కోటి ఎనభై ఒక్క లక్షకి సంబంధించి కూడా నిధులైతే వీటిని హోల్డ్ చేయడం జరిగింది ఎనభై ఎనిమిదికి అప్లికేషన్లను కూడా వీటి ద్వారా పూర్తిగా విచారించారు వీటిలో ముప్పై ఐదు అప్లికేషన్లకు సంబంధించి అరవై ఒక్క లక్ష ఎనభై వేల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేశారు మిగతా వాటిని కూడా ఆపివేయడం జరిగింది ఈ గత సంవత్సర కాలంగా కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు దీంట్లో ఇంకా ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉన్నారా లేకుంటే మంత్రులకు వారి లేకుంటే ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసే వ్యక్తిగత సిబ్బంది ఉన్నారా లేకుంటే వాళ్ళ అరుచరులు ఉన్నారా అనే కోరంలో కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ కూడా దర్యాప్తు కూడా చేస్తా ఉంది గాయత్రి రాఘవేంద్ర అంటే ఏసీబీ అధికారులు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ స్కామ్ విచారణ చేస్తున్నారు అంటే అసలు ఎక్కడ లూప్ హోల్స్ జరుగుతున్నాయి ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా గైతే మామూలుగా ఇప్పుడు ఈ సీఎంఆర్ఎఫ్ నిధులకు సంబంధించి పక్కద పట్టడానికి ముఖ్య కారణము పేదలు ఉంటారో వారికి సంబంధించి ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకోలేని కొన్ని చికిత్సల కోసము ఒక పక్కన రాయలసీమ జిల్లా ప్రాంతాల్లో అయితే బ్యా బెంగళూరు మిగతా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ ఇట్లా వివిధ హాస్పిటల్కి వెళ్తారు వారికి అక్కడ చికిత్స డబ్బులు వారు పేదలు పెట్టుకోలేని స్థాయిలో సీఎంఆర్ఎఫ్కి కూడా రిలీఫ్కి సంబంధించి వారు అప్లై చేసుకోవడం జరుగుతుంది అప్లై చేసుకున్న సమయంలో ఎక్కువగా కూడా ప్రజాప్రతినిధుల లెటర్ల ద్వారానే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కూడా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇది ఎవరైతే అప్లై చేశారో వారి ప్రజాప్రతినిధుల లెటర్లను కూడా ఫోర్జరీ చేసి సంతకాల ద్వారా అప్లై చేశారా లేకుంటే వారి లెటర్ల ద్వారా చేశారా వారి వ్యక్తిగత కార్యదర్శులైతే వారి పిఏల ద్వారా చేశారా అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ విచారించి విచారిస్తా ఉంది ఇప్పటికే నలుగురు అధికారులను కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయడం జరిగింది వారి నుంచి కూడా పలు వివరాలు సేకరించిన మీదట ఇంకా అరెస్టు జరిగే అవకాశం ఉంది ఒక పక్కన ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ సిబ్బందిని కూడా అరెస్ట్ చేస్తారనేసి కూడా ఊహాగానాలు కూడా వినిపిస్తా ఉన్నాయి ఇప్పటి వరకు కూడా దాదాపు నూట పదిహేడు కోట్లకు సంబంధించి దీంట్లో కూడా స్కామ్ జరిగింది అనేసి కూడా అంచనా కూడా వేయడం జరుగుతూ ఉంది